విశ్వనిశ్వర ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఈ రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. అసలు పొగాకు వ్యతిరేక దినం అంటే ఏంటి? మరి ఈ రోజు ఉత్సవంగా మార్చాల్సిన ఒక అవసరం ఉందా లేదా పొగాకు వ్యతిరేకంగా మనం అందరం సమాజానికి పొగాకు ఒక దుష్పరిణామాలు చెబుతూ పొగాకు అనే ఒక దుష్పరిణామం మన సమాజం నుంచి తీసి మొత్తానికి మాయం చేయాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. మరి దీని గురించి మనం ఎంత తెలుసుకుందాం. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వర్ గారు. ముందుగా డాక్టర్ రాజేశ్వర్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియో. సార్, ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. మరి ఈ యొక్క ఆలోచన పట్ల, అంటే ఈ యొక్క వర్డ్ పొగాకు వ్యతిరేక దినంగా ప్రత్యేకంగా కొనియాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అసలు ఈ దినం అంటే ఏంటి? అంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవము ప్రతి సంవత్సరము May 31 జరుపుకుంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలామంది ఈ పొగాకు వ్యసనాలకు బానిస కావడం జరుగుతుంది. అలాగే ఈ పొగాకు వ్యసనాలకు బానిస కావడం మూలంగా వాళ్ళ కుటుంబము వీధి పాలవడం జరుగుతుంది. అంటే ఆ వ్యసనాల వల్ల మనిషి చాలా కుంగి కృషించిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే, మన దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే చాలామంది ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా కావడం జరుగుతుంది. సో దీని మూలంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు అవగాహన కల్పించడం కొరకు ఈ ప్రతి సంవత్సరము May 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే మన దేశంలో చూసినట్లయితే దాదాపుగా 27 కోట్ల మంది పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారని ఈ సర్వేలు చెప్తున్నాయి అన్నట్టు. అంటే 2010 సర్వేలు చేసిన సర్వేలలో తేలింది ఏంటంటే దాదాపు 27 కోట్ల మంది పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారని సర్వేలు చెప్పినాయి. అయితే దీంట్లో దాదాపుగా 6 కోట్ల మంది బీడి సిగరెట్ తాగుతున్నారని అంచనాలు చెప్తున్నాయి. అలాగే 16 కోట్ల మంది ఈ పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారని అంచనాలు చెప్పడం జరిగింది. అలాగే దాదాపు 4 కోట్ల మంది పొగాకు పీల్చడము మరియు ఇతర పొగాకు పదార్థాలను తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీని మూలంగా ఈ పొగాకుకు బానిస కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రపంచంలో ప్రతి ఒక్క పౌరుని పైన ఆధారపడి ఉంది. సో దీని మూలంగా ప్రజలందరి కొరకు అవగాహన కల్పించడం కోసము ఈరోజు అంటే May 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సరే, అలాగే ఈ ఖచ్చితంగా మనం చూసినట్టయితే పొగాకు సంబంధించినటువంటి పదార్థాలను చూస్తే దాని ఖచ్చితంగా దాని డబ్బాల మీద ఈవెన్ ప్రభుత్వం కూడా దాని గురించి అవగాహన కల్పిస్తుంది. అయినప్పటికీ ఈ ఇలా వ్యతిరేక దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఇది హానికరం అని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా చాలా ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తున్నారు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ తీసుకొస్తున్నారు. అయినప్పటికీ మానవాళికి ఈ అంశం లేదా ఈ పొగాకు అనే ఉత్పత్తి నుంచి దూరం ఉండలేకపోతున్నారు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మంచి క్వశ్చన్. చాలామంది ఈ పొగాకు ఉత్పత్తులకు బానిసలు అయిపోతున్నారు అన్నట్టు. అంటే అదొక వ్యసనంగా తయారవుతుంది. కాబట్టి ఈ పొగాకు పీల్చడం కానీ పొగాకు ఉత్పత్తులను వాడడం కానీ జరుగుతుంది. అయితే ఎందుకు బానిసలుగా మారుతున్నారు మరి ఇంతమంది? సో ఎందుకు ఇంత ప్రాబ్లమేటిక్గా ఉంది? ఎందుకు మానలేకపోతున్నారు? ఎందుకు ఇలాంటి వ్యసనాలని దూరం చేసుకోలేకపోతున్నారు అనేటటువంటి వాటికి ఒకటే ఒకటి సమాధానం అన్నట్టు. ఈ బీడి సిగరెట్ కానీ తర్వాత హుక్క కానీ తాగే వాళ్ళలో ముఖ్యంగా అందులో నికోటిన్ అనేటటువంటి ఒక రసాయనము, విషతుల్యమైనటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ అనేటటువంటిది ఒకసారి సిగరెట్ తాగిన తర్వాత ఊపిరితిత్తుల నుంచి రక్తంలో చేరి రక్తం నుంచి బ్రెయిన్కు 20 సెకండ్లలో చేరిపోతుంది. ఈ నికోటిన్ అనేటటువంటిది ఒకసారి రక్తంలో కలిసిన తర్వాత బ్రెయిన్కు ఒకసారి వెళ్ళిన తర్వాత ఈ పొగాకు తీసుకునేటువంటి వ్యక్తుల్లో చాలా ఉత్తేజితం అనేటటువంటిది వస్తుంది, చాలా మంచి ఫీలింగ్ అనేటటువంటిది వస్తుంది. అంటే ఒక కిక్ వస్తుంది, మంచి కిక్. సో తర్వాత ఈ నికోటిన్ ఇచ్చేటటువంటి కిక్ కొరకు
మళ్ళీ మళ్ళీ తాగాలని అనిపిస్తుంది. ఒకవేళ ఈ నికోటిన్ను, ఒకవేళ ఈ సిగరెట్ కానీ బీడి కానీ హుక్కా కానీ తీసుకోకుండా ఉన్నట్లయితే కొన్ని ఒక రెండు మూడు రోజుల తర్వాత విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేటువంటివి కనిపిస్తాయి. అంటే ఈ దీర్ఘకాలికంగా బీడి సిగరెట్ తాగిన వాళ్ళు ఒక్కసారిగా మానేసినట్లయితే రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం, విత్డ్రావల్ లక్షణాలు, అంటే పొగాకు మానేసిన తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే చికాకుగా ఉండడము, తలనొప్పి ఉండడము, తర్వాత నిద్ర రాకపోవడము, అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా ఆలోచనలు రావడము, ఈ చేతులు ఇట్లా వణకడము, ఇలాంటి లక్షణాలు అనేటువంటివి కనిపిస్తాయి. ఆ ఉత్తేజితం అనేటువంటిది, ఆ ఎంతూజియాజం అనేది, ఆ జీల్ అనేటటువంటిది ఈ పొగాకు మానేస్తే అది ఉండదు. ఒక్కసారి మళ్ళీ సిగరెట్ తీసుకుంటే ఆ ఉత్తేజితము, ఆ జీల్ అనేటటువంటిది మళ్ళీ రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక మంచి ఉత్తేజితం, పునరుత్తేజితం అనేటటువంటిది ఉంటుంది అన్నట్టు ఈ పొగాకు తాగే వాళ్ళు. సో ఈ నికోటిన్ అనేటువంటిది అంత మంచి కిక్ ఇస్తుంది. ఈ నికోటిన్ ఇచ్చేటటువంటి కిక్కు కొరకే మళ్ళీ మళ్ళీ పొగ తాగడము, పొగను వదిలేసుకోకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దీని మూలంగా పొగాకు వ్యసనాలకు బానిస కావడం అనేటటువంటిది జరుగుతుంది. సార్, అలాగే పొగాకు వ్యసనాల్లో ఉన్నటువంటి దీనిపై ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ శరీరాలకు ఎలాంటి, శరీరంలో ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి? అంటే ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు వాడేటటువంటి ఈ వాళ్ళలో దాదాపు ఈ పొగాకులో చాలా రకాలుగా, అంటే దాదాపు 7,000 రకాల విషతుల్య రసాయన పదార్థాలు అనేటటువంటి ఉంటాయి. సో దీంట్లో దాదాపుగా 400 రకాల విషతుల్య రసాయన పదార్థాలు క్యాన్సర్ కారకాలుగా ఉంటున్నాయి అన్నట్టు. అయితే ఈ పొగలో మరియు పొగాకు ఉత్పత్తులలో దాదాపు ఎన్నో హానికర పదార్థాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఏంటంటే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, టార్, తర్వాత అమ్మోనియా, ఆర్సెనిక్, బెంజిన్, తర్వాత హైడ్రోజన్ సైనైడ్ వంటి భయంకరమైన అతి హానికర పదార్థాలు ఈ టొబాకులో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ ఇవన్నీ ఏంటంటే కొన్ని రకాల కొన్ని కీటకాలను చంపడానికి ఇలాంటి రసాయనాలను ఉపయోగిస్తారు. చెత్త పురుగులను చంపడానికి, చెద పురుగులు ఉంటాయి కదా, వాటిని కూడా చంపడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. అలాగే ఈ నేలను శుభ్రం చేయడానికి వాడేటటువంటి క్లీనర్లలో ఇలాంటి రసాయనాలను ఉపయోగిస్తుంటారు. సో తర్వాత ఈ పంట వేసినప్పుడు క్రిమి కీటకాలను చంపడానికి కూడా కొన్ని మందులను వాడుతూ ఉంటారు, పురుగుల మందులను. వీటిలో కూడా ఇప్పుడు చెప్పినటువంటి విషతుల్య రసాయన పదార్థాలను కలిపి ఉంచడం అనేటువంటి జరుగుతుంది. అంటే అలాంటి పదార్థాలను మన శరీరంలోకి తీసుకుంటున్నామంటే ఎంత భయంకరమైనటువంటి రసాయనాలను మనం తీసుకుంటున్నామో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతటి భయంకరమైనటువంటి, ఇంతటి ఈ నష్టం కలిగించేటటువంటి రసాయన పదార్థాలను మన శరీరంలోకి తీసుకున్నప్పుడు ఎంతటి హాని కలుగ చేస్తాయో మనం తెలుసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కదా, ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి. సో ఇలాంటి రసాయన పదార్థాలు తీసుకున్నప్పుడు చాలా వరకు దుష్పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే వీటిలో ముఖ్యంగా రక్తము కానీ, రక్తనాళాలు కానీ, గుండె, తర్వాత మెదడు చాలా ఎక్కువగా దెబ్బతింటా ఉన్నాయి అన్నట్టు. సో ఈ ఇప్పుడు ఏంటంటే ఈ వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ముఖ్యంగా గుండె వ్యాధులపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే టొబాకో బ్రేక్స్ హార్ట్, చూస్ హెల్త్ బట్ నాట్ టొబాకో అనేటువంటి నినాదంతో మనం ముందుకొచ్చారు ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఈ కొన్ని రోజులు, గత ఒక 5-6 నుంచి కానీ 10 నుంచి చూసుకున్నట్లయితే 20-40 మధ్యలోనే చాలామంది యువకులు ఈ గుండె జబ్బుతో కానీ, తర్వాత మెదడు వ్యాధులతో కానీ, తర్వాత రక్తం గడ్డకట్టడం మూలంగా కానీ చనిపోవడం అనేటువంటిది, మృత్యువాత పడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే ముఖ్యంగా యువకులు పెడదోవ పట్టడం కానీ, వ్యసనాలకు బానిసవడం, ఇలాంటి పొగాకు వ్యసనాలకు బానిసవడం మూలంగా ఇలాంటి గుండె జబ్బులు రావడం, పక్షవాతం రావడం, రక్త సమస్యలు రావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎలాంటి రక్త సమస్యలు వస్తాయి దీంట్లో? అంటే ఒకవేళ ఈ బీడీ తాగినప్పుడు కానీ, సిగరెట్ తాగినప్పుడు కానీ, గుట్కాలను తీసుకున్నప్పుడు కానీ వాటిలో ఉండేటువంటి విషతుల్య రసాయన పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలవడం జరుగుతుంది. ఒకసారి ఈ రసాయన పదార్థాలు రక్తంలో కలిసినట్లయితే ఆ రక్తం అనేటువంటి చిక్కబడడం జరుగుతుంది.
అలాగే రక్తనాళాలు సన్నబడడం జరుగుతుంది. ఒకవేళ గుండెకు సప్లై చేసేటటువంటి రక్తనాళాలలో రక్తం గడ్డగట్టడం మూలంగా కానీ, లేకపోతే గుండెకు సప్లై చేసేటటువంటి రక్తనాళాలు సన్నబడడం మూలంగా కానీ, మెదడుకు సప్లై చేసేటటువంటి రక్తనాళాలలో రక్తం గడ్డగట్టడం మూలంగా కానీ, రక్తనాళాలు సన్నబడడం మూలంగా కానీ వారిలో గుండెపోటు రావడము, బీపీ పెరగడము, తర్వాత పక్షవాతం రావడం అనేటటువంటి సమస్యలు ఈ పొగాకు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో కనబడుతుంది. సో ముఖ్యంగా ఈ రక్త సమస్యలు, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి కాబట్టి యుక్త వయస్సులోనే గుండె జబ్బులు అనేటటువంటిది రావడం జరుగుతుంది. దాదాపు ఈ పొగాకు మూలంగా 12% మందిలో గుండెపోటు, అంటే సడన్గా కార్డియాక్ అరెస్టు, అంటే గుండె జబ్బు వచ్చి గుండెపోటుతో మరణించడం అనేటటువంటి జరుగుతుంది. సో అందరూ దీన్ని గుర్తించాలి. ఇంత దారుణమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తీసుకోకపోవడం మంచిది. అలాగే రెండో అతి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటంటే ఊపిరితిత్తుల్లో సమస్యలు రావడం. ఎందుకంటే ఒక పల్మనాలజిస్ట్గా చాలామంది పేషెంట్ నా దగ్గరకు వస్తుంటారు, వాళ్ళని నేను చూస్తుంటాను. ఊపిరితిత్తుల సమస్యలు పొగ తాగడం మూలంగా ఒక 3 రకాల సమస్యలు అనేటువంటివి ఈ పొగాకు తీసుకోవడం వల్ల జరుగుతూ ఉంది. మరి మొదటి సమస్య ఏంటంటే ఈ పొగ తాగినప్పుడు, బీడి కానీ సిగరెట్ కానీ తాగినప్పుడు అది ఊపిరితిత్తుల్లోని గాలి గొట్టాలు, శ్వాస నాళాల యొక్క లోపలి భాగంలో ఉన్నటువంటి సన్నమైనటువంటి మృదువైనటువంటి పొరలను నాశనం చేయడం జరుగుతుంది. దీని మూలంగా ఏంటంటే ఈ శ్వాస నాళాలు, వాయు నాళాలు కుంచుకోవడం జరుగుతుంది. దీని మూలంగా ఛాతిలో నొప్పి ఉండడము, ఛాతి బరువుగా ఉండడము, తర్వాత కొంచెం నడిచినప్పుడు దమ్ము రావడము, ఇలాంటి చాలా సమస్యలు అనేటువంటి ఊపిరితిత్తులకు పొగ తాగడం మూలంగా జరుగుతుంది. అలాగే ఈ పొగ తాగే వల్ల ఈ సీలియా అనేటటువంటి వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఇవి ఈ అంటే ఎప్పటికప్పుడు ఈ కొట్టుకుంటూ ఉంటాయి లోపల. ఏమైనా చెడు పదార్థాలు పోతే బయటకు తీసేస్తూ ఉంటాయి. దుమ్ము దురు పోయినప్పుడు కానీ, తెమడ జామ అయినప్పుడు కానీ ఇవి బయటకు తీసేస్తుంటాయి. కానీ ఈ పొగ తాగినప్పుడు ఏమవుతుందంటే ఈ సీలియాలు, ఈ వెంట్రుకల వంటి నిర్మాణాలు అనేటువంటి దెబ్బతినడం జరుగుతుంది. దీని మూలంగా ఆ తెమడనటువంటిది బయటకు వెళ్ళకపోవడం జరుగుతుంది. దీని మూలంగా న్యూమోనియాలు రావడము, చాలా వరకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా చాలా అనర్థాలు అనేటువంటిది మన బాడీలో జరుగుతున్నాయి. డాక్టర్ రాజేశ్వర్ గారు, అలాగే ఈ మధ్య మనం చూసినట్లయితే సమాజంలో ఆడ మగ అన్న భేదం లేకుండా ఇలాంటి పొగాకుకి లేదా దానికి సంబంధిత వస్తువులను తీసుకుంటున్నారు. మరి మనం మహిళల వైపు వచ్చినట్లయితే ఈ మధ్య స్త్రీలు కూడా పొగాకుకి సంబంధించినటువంటి పదార్థాలను వాడుతున్నారు. మరి గర్భిణీ స్త్రీలలో వాళ్ళు ఇలాంటి పదార్థాలను వాడడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉన్నాయి? అంటే ఈ గర్భిణీ స్త్రీలలో చూసుకున్నట్లయితే, అంటే గర్భిణీ స్త్రీలలో కాకుండానే ఇంకా మన శరీరంలో చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా క్యాన్సర్లు. సో ముఖ్యంగా క్యాన్సర్లు అనేటువంటి చాలా మందిలో రావడం జరుగుతుంది. అది చాలా వరకు ఈ నోటి క్యాన్సర్లు అయితేనేమి, తర్వాత ఆహారవాహిక క్యాన్సర్ అయితేనేమి, జీర్ణాశయం క్యాన్సర్ అయితేనేమి, క్లోమం క్యాన్సర్ అయితేనేమి, కాలేయ క్యాన్సర్ అయితేనేమి, కిడ్నీ క్యాన్సర్లు అయితేనేమి, ఇలా చాలా రకాల పొగాకు ఉత్పత్తులు వాడడం మూలంగా ఇలాంటి రకరకాల క్యాన్సర్లు అనేటువంటివి రావడం జరుగుతుంది. అలాగే ఆడవారిలో అయితే రొమ్ములో క్యాన్సర్స్ రావడము, గర్భాశయం యొక్క ముఖ ద్వారంలో క్యాన్సర్స్ రావడము, మగవాళ్ళలో అయితే టెస్టికులర్ క్యాన్సర్స్ రావడం, ఇలా చాలా రకాల ఈ క్యాన్సర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పొగాకు కానీ, పొగాకు ఉత్పత్తులను కానీ తీసుకున్నప్పుడు అది మన శరీరంలోని ప్రతి అవయవంలో ప్రతి జీవకణాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్లు అనేటటువంటివి ఉద్భవించడం అనేటువంటి జరుగుతుంది. మన ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ పొగాకు వల్ల సంభవించినటువంటి మరణాలు మరియు క్యాన్సర్ యొక్క ఈ వాటి యొక్క కారణాలకు ఈ మరణాలు, క్యాన్సర్ మరణాలు కారణాలు చూసుకున్నట్లయితే పొగాకు మూలంగా 1/3 మరణాలు అనేటువంటి సంభవించడం జరుగుతుంది. అలాగే మన శరీరంలో ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఈ ముఖం అనేటువంటిది ముడతలు పడడము, అంటే యుక్త వయసులోనే వృద్ధాప్య ఛాయలు అనేటువంటి కనిపిస్తాయి. అలాగే ఎముకలు పెలుసుబారిపోవడము, ఈ ఎముకలు అనేటువంటిది తొందరగా విరిగిపోతూ ఉంటాయి. తుంటి ఎముక, ముఖ్యంగా తుంటి ఎముక విరిగిపోతుంటుంది, అతుక్కోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ అనేటువంటిది సరఫరా కాదు. సో ఈ విధంగా ఈ నోట్లో క్యాన్సర్ రావడము, పళ్ళు పుచ్చుకోవడము, పళ్ళపైన చారలు రావడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత కంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అంటే ఈ కంటిలో ఒక సాధారణ కటకాలు ఉంటాయి మామూలుగా, అవి మందంగా తయారైపోయి యుక్త వయసులోనే ఈ క్యాట్రాక్ట్ సమస్యలు అనేటువంటిది, అంటే మూతబిందు సమస్యలు వస్తుంటాయి.
చెవిలో కూడా వినికిడి సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. తర్వాత సంతానం కాకుండా కూడా ఈ పొగాకు అనేటువంటి చేస్తుంది. చాలా మందిలో సంతానం కాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పొగ తాగడం మూలంగానే, పొగ మరియు పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం మూలంగానే చాలా మందిలో మగవారిలో అయితేనేమి స్త్రీలలో అయితేనేమి సంతానం అనేటువంటిది కలగకుండా ఉంటుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి వీళ్ళలో తగ్గిపోతుంది. దీని మూలంగా ఏంటంటే కాళ్ళపైన పుండ్లు కావడం అనేటువంటిది జరుగుతుంది. పుండ్లు మారకుండా ఉంటాయి. దాని మూలంగా కాళ్ళను చేతి వేళ్ళను కూడా తీసివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు. ఇందాక మీరు గర్భిణీ స్త్రీలలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఈ గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా ఏమవుతుందంటే, మనకు పాశ్చాత్య దేశాలు చూసినట్లయితే అంటే డెవలప్మెంట్ ఉన్నటువంటి దేశాల్లో చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా పొగ తాగడం అనేటువంటిది వాళ్ళ స్టేటస్కు సింబల్గా చూసుకుంటున్నారు. అలాగే మన ఈ కొద్దిమంది పల్లెటూళ్ళలో చూసుకున్నట్లయితే కొంతమంది ఆకలి కాకుండా ఉండడానికి పొగ తాగుతున్నారు. అలాగే నొప్పిని భరించడానికి వాళ్ళు పొగ తాగడం కానీ పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం కానీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా అమెరికాలోనే ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత దాని సెకండ్ స్థానము మన భారతదేశం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆడవాళ్ళలో పొగ తాగడం అనేటువంటిది చాలా పరిణామాలు సంభవిస్తాయి అన్నట్టు. ఎందుకంటే స్త్రీలు పొగ తాగినప్పుడు వాళ్ళు అబార్షన్స్ అనేటటువంటివి కావడం జరుగుతుంది. ఒక్కసారి గర్భం దాల్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ అబార్షన్స్ అనేటటువంటివి కావడం జరుగుతుంది. అదే కాకుండా నెలలు నిండక ముందే శిశువులు జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ కొన్ని సందర్భాలలో మృత శిశువులు అంటే చనిపోయినటువంటి శిశువులు కూడా జన్మించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఒకసారి శిశువు జన్మించిన తర్వాత ఇమ్మీడియట్గా మరణం అనేటువంటిది సంభవిస్తుంది. మరి ఎందుకు స్త్రీలలో మరి ఈ పొగ తాగడం మూలంగా ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకసారి ఈ మహిళల్లో పొగ తాగినప్పుడు ఏమవుతుందంటే అది ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి ఈ విషతుల్యమైనటువంటి ఇన్ని రకాల దాదాపు 7,000 రకాల విషతుల్య రసాయన పదార్థాలు అనేటువంటి రక్తంలో చేయడం జరుగుతుంది. రక్తం నుంచి నేరుగా గర్భాశయంలోకి ఈ విషతుల్య రసాయన పదార్థాలు వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శిశువు యొక్క గుండెపైన మరియు ఊపిరితిత్తులపైన దీని ప్రభావం అనేటువంటి చూపడం జరుగుతుంది. సో ఈ రసాయన పదార్థాలు, ఇలాంటి హానికర రసాయన పదార్థాలు శిశువు యొక్క గుండెపైన ఊపిరితిత్తులపైన దీని ప్రభావం చూపిన వెంటనే ఆ శిశువు మరణించడము లేకపోతే ఆ శిశువు యొక్క గ్రోత్ లేకపోవడము జరుగుతుంది అన్నట్టు. లోపలనే ఈ గర్భం లోపలనే శిశువు చనిపోవడం జరుగుతుంది. లేకపోతే ఒకవేళ బ్రతుకున్నట్లయితే బయటకు వచ్చిన తర్వాత కూడా మరణం అనేటువంటి సంభవించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఈ పరిణామాలు, ఈ విధమైనటువంటి నష్టాలు అనేటువంటిది మహిళల్లో పొగ తాగడం మూలంగా జరుగుతుంది. కాబట్టి గర్భం దాల్చినటువంటి శిశువులు కానీ, సారీ, గర్భం దాల్చినటువంటి మహిళలు కానీ, ముఖ్యంగా ఈ ఎవరైనా పొగ తాగుతుంటే దాన్ని పీల్చినటువంటి మహిళలు కానీ చాలా దూరంగా ఉండాలి. ఈ విధంగా దూరంగా ఉన్నట్లయితే ఇలాంటి నష్టాలు అనేటువంటి లేకుండా చూసుకోవచ్చు. సరే, అలాగే మనం ఇతర ఆరోగ్య సమస్యలను చూసినట్టయితే అన్నిటికన్నా ఘోరమైనటువంటిది మధ్య మనం ఎక్కువ మటుకు బయట కూడా వింటాము, స్మోక్ చేసారంటే పొగ తాగే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏవైతే ఆ పొగను పీల్చుతుంటారో వాళ్ళకే ఎక్కువ మటుకు ఆరోగ్య సమస్యలు వస్తుంటున్నారని యాజ్ ఎ పల్మనాలజిస్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? మరి పీల్చడం వల్ల ఎలాంటి అనర్థాలు ఉన్నాయి? అంటే ఈ పొగ మరియు పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం మూలంగా లేకపోతే అంటే వీళ్ళు ఒకవేళ పొగను తాగకుండా కానీ పొగ తాగేవారి పక్కన ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా మగవారు పొగ తాగుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు కానీ మహిళలు కానీ చాలామంది అక్కడ ఉంటుంటారు. ఇలా మాట్లాడుతూనే పొగను పీల్చడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా పొగ తాగడం ఎంత నష్టం కలుగుతుందో, పొగ తాగడం మూలంగా ఎలాంటి నష్టాలు కలుగుతాయో పొగను పీల్చేవారికి కూడా అలాంటి నష్టాలే జరుగుతున్నాయి. అంటే ఈ విధంగా మా దగ్గరకు వచ్చినటువంటి యాజ్ ఎ పల్మనాలజిస్ట్గా నేను చాలామందికి చూసినాను, కొంతమంది ఆడవారిలో కొంతమంది మహిళల్లో కూడా ఈ కొన్ని రకాల సమస్యలు ఆస్తమా రావడం అయితేనేమి, తర్వాత క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ COPD కేసులు అయితేనేమి, ఇలాంటి కేసులు చాలా రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మహిళల్లో COPD సమస్యలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ పొగ తాగుతున్నప్పుడు, ఎవరైనా పొగ తాగుతున్నప్పుడు కానీ ఆ పొగను పీల్చడం మూలంగా అది నేరుగా ఊపిరితిత్తుల్లో వాయు గోళాల్లోకి వెళ్ళడం జరుగుతుంది.
ఈ ఊపిరితిత్తుల్లో వాయు గోళాలు ఉంటాయి. చాలా ముఖ్యమైనటువంటి నిర్మాణాలు ఈ వాయు గోళాల్లోకి. ఒకసారి పొగ వెళ్ళిన తర్వాత అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అంటే ఆక్సిజన్ మనము తీసుకోవడము, తర్వాత ఊపిరితిత్తుల్లో కింద ఉన్నటువంటి రక్తనాళ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అలా మార్పిడి అనేటువంటి జరగక ఎంఫైసీమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ అనేటువంటి సమస్యలు మహిళల్లో కూడా కనబడడం జరుగుతుంది. దీనికి ఎందుకంటే కారణము ఎక్కువగా ఈ పొగ తాగవారి పక్కన ఉండడము, పొగ తాగడం అనేటువంటి కారణాల్లో మేము చాలా మందిలో మహిళల్లో చూస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు ఈ పొగ తాగే వాళ్ళు ఒకటి పొగను పీల్చుకోవడము ఒకటి ఆ విధంగా ఉంటుంది, తర్వాత ఈ సిగరెట్ నుంచి వచ్చేటటువంటి పొగను పీల్చుకోవడం, సిగరెట్ నుంచి వెలువడినటువంటి పొగను పీల్చినా అంతే సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఈ పొగరాయిలు వదిలినటువంటి పొగను పీల్చడం మూలంగా ఇలాంటి చాలా రకమైనటువంటి సమస్యలు ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్లో కానీ మహిళలకు కానీ చాలా అనర్థాలు అనేటువంటి జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఇండ్లలో పొగ తాగినప్పుడు వారి పక్కన ఉండకపోవడం అనేటువంటి శ్రేయస్కరం. సార్, అలాగే స్మోకింగ్ టొబాకో మరియు స్మోక్లెస్ టొబాకో ఇవి ఇవి రెండంటే ఏంటి? మరి దీని ఇవి రెండిట్లో గల భేదాలు ఏంటి? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే రెండు రకాలుగా ఉన్నాయి అన్నట్టు, స్మోకింగ్ టొబాకో, స్మోక్లెస్ టొబాకో. ఎవరైతే పొగాకు పదార్థాలను మండించడం ద్వారా ఈ నికోటిన్ను శరీరం లోపలికి తీసుకుంటారో దాన్ని స్మోకింగ్ టొబాకో అంటాం. ఉదాహరణకు బీడీ కానీ, సిగరెట్ కానీ, చుట్టా కానీ, హుక్క కానీ, ఇలాంటివి స్మోకింగ్ టొబాకో. స్మోక్లెస్ టొబాకో అంటేనేమో పొగాకు పదార్థాలను నమలడం మూలంగా ఈ నికోటిన్ను శరీరంలోకి తీసుకోవడాన్ని స్మోక్లెస్ టొబాకో అంటాము. ఉదాహరణకు జర్దా కానీ, కైనీ కానీ, గుట్కా కానీ, తర్వాత ఈ ముక్కు పొడుము అంటాము, నషం అనుకుంటాము మన పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటారు. అది ఆ నషాన్ని ముక్కులో పెట్టుకుని పీలుస్తూ ఉంటారు, కొంతమంది డ్రగ్స్ పీలుస్తూ ఉంటారు. ఈ వీటన్నిటినీ స్మోక్లెస్ టొబాకో అంటాము. ముఖ్యంగా ఈ స్మోక్లెస్ టొబాకో వల్ల చాలా రకాల అనర్థాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా నోట్లో అది చూయింగ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ నికోటిన్ అనేటువంటిది, ఆ రసం అనేటువంటిది లోపలికి పోవడం మూలంగా చాలా రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. ఉదాహరణకు నోరంతా పగిలిపోవడం జరుగుతుంది, నాలుక పైన పుండ్లు కావడం జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు నాలుక పైన పుండ్లు అయ్యి అవి నొప్పి లేకుండా ఉంటాయి ఈ పొగాకు తీసుకునే వాళ్ళు. అలాంటప్పుడు కొంతమంది చాలా అజాగ్రత్త చేస్తూ ఉంటారు, దీని మూలంగా క్యాన్సర్స్ సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన నోట్లో ఈ జిగురుగా ఉన్నటువంటి ఈ దవడలు ఏమంటే పింక్ కలర్లో ఉన్నటువంటి ఈ దవడలు ఎరుపు రంగులో మరియు తెల్లటి రంగులో మారిపోవడం జరుగుతుంది. ఇవి పొగాకు పదార్థాలు తీసుకునేటువంటి వ్యక్తుల్లో కనబడుతూ ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా అది ఈ మృదువైనటువంటి ఈ పొరలు చాలా దళసరిగా మారిపోతాయి, మందంగా మారిపోతాయి. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళు పొగాకు తీసుకునే వాళ్ళు. దాని ఫలితంగా వాళ్ళు ఈ నోరు తెరవలేని పరిస్థితి ఉంటున్నారు, కొంచెం కూడా నోరు తెరవలేరు. దాన్ని ట్రిస్మస్ అని వైద్య పరిభాషలో చెప్తూ ఉంటాము. ఈ విధంగా నోరు తెరవలేని పరిస్థితి దాని మూలంగా క్యాన్సర్కు కూడా దారి తీయవచ్చు. నోట్లో క్యాన్సర్ అయితే బాగానే తొలగించవచ్చు, కానీ నాలుక మీద క్యాన్సర్ అయితే మాత్రము అది శరీరంలోని ఇతర భాగాలకు పాకేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్మోక్లెస్ టొబాకోను తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. డాక్టర్ రాజేశ్వర్ గారు, మీరు ఇందాక చెప్పారు స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా, గంజాయి, ఇతర అలాంటి పదార్థాలు మనం తీసుకోవడం. మరి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి? ఎస్, అంటే ఈ ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ స్మోక్లెస్ టొబాకోను ఈ తీసుకోవడం మూలంగా ఎన్నో రకాల నష్టాలు కలుగుతున్నాయి. అందులో ముఖ్యంగా అంటే ఈ మన శరీరంలోని, ఇందాక చెప్పుకున్నాం కదా, మన శరీరంలో ప్రతి జీవకణంలో ఈ ప్రతి జీవకణంలోకి ఈ రసాయన పదార్థాలు వెళ్ళి ప్రతి అవయవం యొక్క కణాలని నాశనం చేయడం జరుగుతుంది. కణాలని నాశనం చేయడమే కాదు, కణాలలో ఉన్నటువంటి డిఎన్ఏను కూడా నాశనం చేస్తుంది. ఈ విధంగా మన శరీరం యొక్క అవయవాలలో కణాలు అన్నట్టు ఒక పద్ధతి ప్రకారం విభజన చెందుతూ ఉంటాయన్నట్టు. ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను తీసుకున్నటువంటి వాళ్ళలో ఈ కణాలు అనేటువంటి ఈ నాశనం అయిపోయి అవి దెబ్బతిని అస్తవ్యస్తంగా అంటే అవిష్టం వచ్చినట్టు ఈ విభజన అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా అస్తవ్యస్తంగా విభజన జరిగినప్పుడు అవన్నీ ఒక కంతుల్లాగా ఏర్పడి ఆ కంతులు ఈ క్యాన్సర్ యొక్క గడ్డల్లాగా మారిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి నష్టాలు పొగాకు తీసుకున్న వాళ్ళు శరీరంలో
ప్రతి అవయవంలో ప్రతి కణంలో కూడా సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నష్టాలు అంటే ఇలాంటి క్యాన్సర్ అనేటువంటిది దాదాపుగా అన్ని అవయవాల్లో రావడం అనేటువంటిది జరుగుతుంది. డాక్టర్ గారు, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే? ఎస్, ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఇందాకే చెప్పుకున్నాము, ఒకసారి ఈ సిగరెట్ పట్టినప్పుడు ఈ సిగరెట్ నుంచి వెలువడేటటువంటి పొగను ఎవరైతే పీలుస్తారో, లేకపోతే ఒకసారి ఈ సిగరెట్ స్మోకింగ్ చేసిన తర్వాత ఆ పొగను ఎవరైతే పీలుస్తారో, ఇలా రెండు రకాలు, ఒకటి సిగరెట్ నుంచి వెలువడే పొగ, తర్వాత ఈ పొగరాయిలు వదిలినటువంటి పొగ, ఎవరైతే పీలుస్తారో వాళ్ళని సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటాము. ఈ ఎవరైతే పొగరాయిలు ఉంటారో, ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్లకు ఈ పొగాకు వల్ల అయితే ఎంతటి నష్టం కలుగుతుందో ఈ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్లో కూడా అలాంటి నష్టమే కలుగుతుంది. ఉదాహరణకు జన సమూహము, జనాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో స్మోకింగ్ చేసినప్పుడు ఆ జనాల్లోకి ఈ పొగ అనేటువంటి వదలడం జరుగుతుంది. సిగరెట్ నుంచి వెలువడిన పొగ, తర్వాత ఈ వీళ్ళు పొగరాయిలు వదిలినటువంటి పొగ, ఈ రెండు పీల్చడం మూలంగా వీళ్ళకి ఎంతైతే నష్టం కలుగుతుందో జనాలకు కూడా అంతే నష్టం కలుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పొగ తాగినప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ మహిళలకు కానీ అలాంటి నష్టమే కలుగుతుంది. దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అని అంటారు. డాక్టర్ గారు, మనం ఈ మధ్య చూస్తున్నాము యువకుల్లో ఒక సిగరెట్ కొని ఇద్దరు ముగ్గురు దాన్ని షేర్ చేసుకునేటువంటి అలవాటు కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే అది చూస్తూ ఉంటాము. ఒకటే, ఒక సిగరెట్ తాగిన తర్వాత ఒక ముగ్గురు కాదు నలుగురు తాగుతూ ఉంటారు. సో దీని మూలంగా చాలా సమస్యలు వస్తుంటాయి. అంటే ఒకవేళ ఒక వ్యక్తిలో ఏమైనా నోటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఇది ఆ ముగ్గురికి అంటుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమందిలో ట్యూబర్క్లోసిస్ ఉండొచ్చు, కొంతమందిలో ఈ హెపటైటిస్ లాంటి ఇతరాత్ర వ్యాధులు ఉండవచ్చు. సో ఇలా అంటే ఒకరు తీసుకున్నటువంటి సిగరెట్ని ఇంకొకరు తాగినట్లయితే వారికి ఇలాంటి వ్యాధులు ట్రాన్స్మిట్ కావడం అనేటువంటి జరుగుతుంది. నోట్లో ఉన్నటువంటి ఆ వ్యాధులు ఇతరులకు వ్యాపించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అసలు పొగ తాగకుండా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ పొగ తాగి ఇలా షేర్ చేసుకోవడము ఇంకా అనర్థము, ముఖ్యంగా యువకులలో చూస్తూ ఉంటాము, అది చాలా అనర్థము. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు అనేటటువంటి వ్యాపించడం జరుగుతుంది, కాబట్టి ఇది ఎంతవరకు శ్రేయస్కరం కాదు. సార్, పొగాకు వంటి లేదా దానికి సంబంధించినటువంటి పదార్థాలు మానేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అది ఖచ్చితంగా మానేయాలని యాజ్ ఎ పల్మనాలజిస్ట్ మీ ఫస్ట్ సజెషన్ ఏంటంటే మొత్తానికి మానేయడం. మరి మీరు మా ప్రజలకు దాని గురించి ఉన్న ఫలితాల గురించి చెప్పగలుగుతారు? ఒకసారి పొగాకు, ఈ పొగాకు ఉత్పత్తులను మానేసిన తర్వాత దాదాపు కొన్ని నిమిషాల్లోనే చాలా మంచి పరిణామాలు అనేటువంటి సంభవిస్తాయి. కొన్ని నిమిషాల్లోనే ఏమవుతుందంటే పొగాకు మానేసిన కొన్ని నిమిషాల్లో గుండె కొట్టుకునేటటువంటి వేగం అనేటువంటి తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఒక సాధారణ స్థాయికి గుండె కొట్టుకునేటటువంటి వేగానికి వస్తుంది. ముఖ్యంగా పొగ తీసుకునే వాళ్ళలో గుండె ఎక్కువ వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. సో ఈ పొగాకు ఆపేసిన తర్వాత కొన్ని సెకండ్లలోనే ఈ గుండె కొట్టుకోవడము అనేటటువంటిది సాధారణ స్థాయికి వస్తుంది. దీని మూలంగా గుండె కొట్టుకునే వేగం తగ్గి చాలా వరకు గుండె జబ్బులను నివారించవచ్చు. అలాగే 8 గంటలలోపు, ఈ పొగ మానేసిన 8 గంటల తర్వాత ఈ రక్తంలో నికోటిన్ లెవెల్స్ దాదాపు సగంకి, అంటే నికోటిన్ అయితేనేమి కార్బన్ మోనాక్సైడ్ అయితేనేమి దాదాపు సగం వరకు ఈ రక్తంలో దాని స్థాయిలు అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఆక్సిజన్ స్థాయిలు అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే 72 గంటల తర్వాత ఈ మన శరీరం లోపల ఎక్కడా కూడా ఈ నికోటిన్ అనేటటువంటి పదార్థాలు, నికోటిన్ యొక్క విషతుల్య రసాయన పదార్థాలు అనేటువంటి రక్తంలో కనబడవు. ఆ తర్వాత ఈ మళ్ళీ వాళ్ళు మంచిగా, అంటే వాళ్ళ దమ్ము అనేటటువంటిది రావడం ఏదైతుందో దమ్ము తగ్గిపోతుంది, అలాగే తెమడ రావడం కూడా వాళ్ళలో తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఈ పొగాకు కానీ పొగాకు ఉత్పత్తులను కానీ మానివేసిన తర్వాత మంచి ప్రయోజనాలు అనేటువంటి శరీరంలో కలుగుతూ ఉంటాయి. అంటే అప్పుడు తెలుస్తూ ఉంది తను చాలా మంచిగా అయిపోతూ ఉంటాడు. అతను నడవడం, నడిచినప్పుడు దమ్ము రాదు, దగ్గు రాకపోవడము, తర్వాత తెమడ రాకపోవడము, ఇలాంటి ఊపిరితిత్తుల సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతుంటాయి అన్నట్టు. అంటే అప్పటి నుంచే
ఎప్పుడైతే పొగ మందడో అప్పటి నుంచి ఊపిరితిత్తుల సామర్థ్యం అనేటువంటిది మంచిగా పెరిగిపోతూ ఉంది. తర్వాత గుండె అనేటువంటిది కొట్టుకోవడం అనేటువంటిది ఒక సాధారణ స్థాయి నార్మల్ రేంజ్లో కొట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చాలా వరకు క్యాన్సర్లను నివారించవచ్చు. అలాగే చాలా రకాల ఈ శరీరంలో ఉన్నటువంటి అనర్థాలను కూడా పొగ మానేయడం వల్ల చాలా వరకు నివారించుకోవచ్చు. డాక్టర్ రాజేశ్వర్ గారు, మనం ఈ మధ్య సమాజంలో చూస్తున్నాం చాలా మంది అంటూ ఉంటారు పొగ మానేయాలని ఉంది కానీ అది సాధ్యం కావటం లేదు. బహుశా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు అందులో ఉన్నటువంటి రసాయన పదార్థాల వల్లనే అది సాధించడం లేదు అని. మరి అలాగే మనం చూసినట్టయితే ఈ మధ్య సమాజంలో మనకి మార్కెట్లో కొన్ని మెడిసిన్స్, చూయింగ్ గమ్స్, దీనికి సంబంధిత చూయింగ్ గమ్స్ అనేది దొరుకుతుంది. మరి ఎంతవరకు ఇది ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా లాభాలు ఉన్నాయి అని మీరు అంటారా? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే కొంతమంది ఈ పొగాకు మానలేకపోతున్నాము, అసలు ఈ పొగాకును ఎట్టి పరిస్థితుల్లో మానలేకపోతున్నాము, ఒకవేళ మానిన తర్వాత చాలా దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి, అసలు పొగ తాగకుండా ఉండలేకపోతున్నాము అనేటటువంటిది జవాబులు చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ మూడు రకాలుగా వీళ్ళను పొగ తాగడం మానిపించవచ్చు అన్నట్టు. అంటే పొగ నుండి, ఆ పొగాకు ఉత్పత్తుల నుండి వాటి బానిస పడ్డటువంటి వ్యక్తుల నుంచి ఈ పొగాకును మానించవచ్చు, అంటే వ్యసనాల నుంచి మానిపించవచ్చు. అయితే ముఖ్యంగా ఒకటో పాయింట్ ఏంటంటే, ఈ పొగాకు తాగేవారు అంటే పొగాకు ఉత్పత్తులను తీసుకునేవారు వారికి గట్టి సంకల్పం ఉండాలి, అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అంటే గట్టి సంకల్పం, నేను పొగ మానేస్తున్నాను, అంటే ఈ రోజు నుంచి పొగ తాగను, పొగ తాగనంటే ఇంకా అంతే, ఇక తాగకూడదు. సో ఏ రోజైతే పొగ తాగడం మానేసినారో ఆ రోజు నుంచి మళ్ళీ పొగ తాగకుండా ఉండాలి, అలా గట్టి సంకల్పం తీసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా తాగాలని అనిపించినప్పుడు అసలు తాగకుండా ఉండాలి. ఇప్పుడు తాగాలని అనిపించినప్పుడు ఏం చేయాలంటే జ్యూసెస్ తాగడం కానీ, లేకపోతే ఒకవేళ ఆ ప్రదేశంలో ఉండకుండా ఉండడం కానీ, అలాంటి స్నేహితులను కొంచెం అవాయిడ్ చేసినట్లయితే బాగుంటుంది. ఈ విధంగా ఈ పొగ తాగకుండా సంకల్పం చేయాలి, ప్రయత్నం మూలంగా పొగ తాగకుండా ఉంటారు. ముఖ్యంగా ప్రయత్నము, గట్టి సంకల్పం మూలంగానే పొగను మానేయాల్సి వస్తుంది అన్నట్టు. చాలామంది పొగ తాగకుండా ఉండాలంటే ఇలాంటి ప్రయత్నం చేయాలి, లేకుంటే మంచి మంచి హ్యాబిట్స్ పెంపొందించుకోవాలి. ఎలాంటి హ్యాబిట్స్ అంటే, వీళ్ళు వ్యాయామం చేయడం కానీ, అంటే కొన్ని హ్యాబిట్స్ గేమ్స్ ఆడడం కానీ, తర్వాత ఈ మంచి మూవీస్ చూడడం కానీ, తర్వాత మంచి మంచి ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం కానీ, ఇలాంటి హ్యాబిట్స్ పెంపొందించుకోవాలి. వాకింగ్ చేయడం కానీ, తర్వాత చిన్నపిల్లలతో, ఇంట్లో ఉన్న పిల్లలతో మంచిగా వాళ్ళకు ఆడించడం కానీ, ఆడిపించడం కానీ, వాళ్ళతో ఆడుకోవడం కానీ చేయాలి. ఇలాంటి హ్యాబిట్స్ పెంపొందించుకుంటే ఈ పొగాకు అనేటువంటిది గుర్తుకు రాదు. ఒకవేళ గుర్తుకొచ్చినా కానీ వాటిని ముట్టుకోకుండా ఉంటారు. అది ఒకటి, అంటే బలమైన సంకల్పం ఉండాలి. రెండవది ఏంటంటే, ఒకవేళ చాలామంది ఈ పొగ తాగడానికి, పొగాకు వ్యసనాల నుంచి బయటపడడానికి చాలా రకాలుగా మనకు సహాయం చేస్తుంటారు. వారిలో ముఖ్యంగా మన తల్లిదండ్రులు కానీ, తర్వాత మన స్నేహితులు కానీ, తర్వాత అతి ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. సో ఈ ముగ్గురులలో డాక్టర్ల సలహాలే చాలా వరకు ఉపయోగపడతాయి అన్నట్టు. అంటే డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే, ఈ పొగాకు మానేసిన వాళ్ళలో ముందే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని రకాల దుష్పరిణామాలు సంభవిస్తాయి, అంటే విత్డ్రావల్ సింప్టమ్స్ అనేటువంటి లక్షణాలు వస్తాయి. దీంట్లో చికాకు పడడము, తలనొప్పి ఉండడము, తర్వాత నిద్ర లేకపోవడం, ఇలాంటి సమస్యలు అంటే కలుగుతూ ఉంటాయి. కాబట్టి దీని కొరకు డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే, ఈ స్టిక్కర్స్ ప్యాచెస్ రూపంలో కానీ, తర్వాత ఈ చూయింగ్ గమ్స్ రూపంలో కానీ, తర్వాత ఈ చప్పరించేటువంటి బిల్లల రూపంలో కానీ, ఇన్హలేషన్ థెరపీ ద్వారా నికోటిన్ను, అంటే తక్కువ మోతాదులో ఉన్నటువంటి నికోటిన్ను ఈ పొగాకు తీసుకునే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని మూలంగా ఏంటంటే, పొగ పట్టకుండానే, గుట్కా ఉత్పత్తులు తీసుకోకుండానే రక్తం లోపల నికోటిన్ లెవెల్స్ ఉండడం మూలంగా వాళ్ళకు పొగ తాగలేకుండా ఉంటారు. అంటే రక్తంలో నికోటిన్ లెవెల్స్ ఉండడం వల్ల ఏమిటంటే, వాళ్ళకి పొగ తాగాలని అనిపించదు. సో దీని మూలంగా ఈ ఒకవేళ బలమైన సంకల్పంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం ద్వారా పొగాకు మానలేని వారికి ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ కూడా ఒకవేళ పనిచేయనట్లయితే వాళ్లకు బిహేవియర్ థెరపీ లోపల వారికి మంచి కౌన్సిలింగ్ అనేటువంటిది,
పొగ తాగకపోవడానికి మంచి కౌన్సిలింగ్ అనేటటువంటిది డాక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ థెరపీలో బిహేవియర్ థెరపీలో వీళ్ళు ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది రెండో రకం. మూడో రకం ఏంటంటే ఇంకా ఎంతవరకు కూడా మానన్నట్లయితే వాళ్ళలో మందులు అనేటువంటిది కొత్తగా మార్కెట్లోకి అందుబాటులో రావడం జరిగింది. వీటిలో రెండు రకాల మందులు అనేటువంటిది ఈ నికోటిన్ వ్యసనాల నుంచి బయటపడేటట్లు చేస్తున్నాయి. అవి బుప్రోపియను వెర్నిక్లోయిన్ అనేటువంటి ఈ మందులు ఈ టొబాకో వ్యసనాల నుంచి బయటపడేటట్లు చేస్తున్నాయి. ఈ విధంగా బలమైన సంకల్పం ఉండాలి, తర్వాత నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తున్నాము, తర్వాత మందులు ఇస్తున్నాము, ఈ విధంగా ఇన్ని రకాల ప్రయత్నాల మూలంగా వీళ్ళలో వ్యసనాల నుంచి ఖచ్చితంగా బయటపడేటటువంటి ఎంతటి వ్యసన పాలుడైనటువంటి అతి భయంకరమైనటువంటి బానిసైన టొబాకోకు కానీ నికోటిన్కు బానిసైనటువంటి వ్యక్తులను ఖచ్చితంగా బయటపడేటట్లు చేయవచ్చు. ఇది వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది, తర్వాత డాక్టర్ల యొక్క సలహాలు పాటించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బయటపడుతుంటారు అన్నట్టు. సార్, అలాగే ఈ ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంలో సామాజికంగా వ్యక్తిగతంగా మరియు ప్రభుత్వ ప్రాపారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక కుటుంబం లోపల ఒక యువకులు చనిపోతే వాళ్ళు కుటుంబానికి ఎంత తీరని లోటో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో గుర్తించాలి. వ్యక్తిగతంగా అంటే వాళ్ళు పొగాకు మానాలి, మానిన తర్వాత ఎవరైనా తన స్నేహితుల్లో కానీ తన బంధువుల్లో కానీ తన ఇంట్లో కానీ ఎవరైనా పొగ తాగుతున్నట్లయితే వాళ్ళకు పొగ వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, పొగ వల్ల ఎలాంటి వ్యసనాలు వస్తాయి, ఎట్లా ఎంతమంది బాధపడుతుంటారు అనేటటువంటిది వారికి చక్కగా వివరించి వ్యక్తిగతంగా చాలామందికి హెల్ప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపైన ఉంది. అంటే దాని మూలంగా తన ఇంట్లో చాలామంది నష్టపోతారు, వారి వల్లనే కాకుండా తన ఇంట్లో చిన్నపిల్లలకు కానీ మహిళలకు కానీ ఈ పొగాకు వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా పొగను మాన్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ టొబాకో ఈ ప్రపంచవ్యాప్తంగా నో టొబాకో దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా పొగ తాగితే వ్యక్తిగతంగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు నష్టాలను వివరించి వాళ్ళను పొగను మాన్పించేటట్లు చేయాలి. అలా చేస్తే ఈ కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుంటుంది, తర్వాత మన జిల్లా, దేశము, మన ప్రపంచం అనేటువంటిది పొగ రహిత ప్రపంచంగా చూడవచ్చు. అలాగే సామాజిక పరంగా కూడా చాలామంది పైన బాధ్యతలు అనేటువంటిది పెట్టుకోవాలి. అంటే ఇది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కొరకు ప్రతి ఒక్కరూ ప్రతి సమాజంలో ఉన్న వ్యక్తులు నడుము బిగించాలి. ఈ స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, లెక్చరర్లు అయితేనేమి, తర్వాత ఈ కమ్యూనిటీ లీడర్స్ అయితేనేమి, తర్వాత పలు కుల సంఘాలు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుంచి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఒకటి స్టిక్కర్స్ అంటించడం ద్వారా కానీ, పాంప్లెట్ల ద్వారా కానీ, తర్వాత ఇంకా ఇతర రేడియో ద్వారా అయితేనేమి, తర్వాత ఇలాంటి ఈ మన టీవీ ఛానల్స్ ద్వారా, ప్రసార మీడియాల ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రభుత్వం పైన చాలా బాధ్యత ఉంది అన్నట్టు. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఈ పొగాకు గుట్కా ఉత్పత్తులను కూడా నిలిపివేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది సమాజంలో దీని మూలంగా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు అనేటువంటిది కాగితాల వరకే పరిమితం చేయకుండా చాలా వరకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. టొబాకో అమ్ముతున్నటువంటి వ్యక్తులకు కానీ, తర్వాత పొగ తాగేటటువంటి వాళ్ళు గట్టి చర్యలు తీసుకున్నట్లయితే మనము ఈ సమాజాన్ని మంచిగా మార్చవచ్చు. అలాగే ఈ జనాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ, బస్టాండ్లో అయితేనేమి, రైల్వే స్టేషన్లో అయితేనేమి, ఈ సినిమా హాల్లో అయితేనేమి, తర్వాత మాల్స్లో అయితేనేమి, తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లలో అయితేనేమి, ఎవరైతే పొగ తాగుతున్నారో వారిని బహిరంగ ధూమపానం చేయకుండా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు భారీ జరిమానా విధించాలి. ఇలాగా విధించినట్లయితే సాధ్యమైనంత వరకు చాలా అనర్థాలు జరగకుండా ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకు, పిల్లలకు ఎవరు కూడా ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను అమ్మరాదు.
ఒకవేళ అట్లా అమ్మిన వాళ్ళకి అమ్మిన వాళ్ళని జైల్లో ఉంచడం కానీ వాళ్ళకు భారీ జరిమానా విధించడం కానీ చేయాలి. అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితేనే వీటి నుంచి వ్యసనాల నుంచి బయటపడేటట్లు చేయొచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే స్కూళ్ళ పక్కన కానీ కాలేజీల పక్కన కానీ విశ్వవిద్యాలయాల పక్కన కానీ ఈ టొబాకో ఈ పొగ మరియు పొగాకు ఉత్పత్తులను అమ్మకుండా నిషేధించాలి. తర్వాత ఈ జాతీయ పొగాకు నివారణ కార్యక్రమాన్ని దాదాపుగా ఇది 40-50% మాత్రమే అమలవుతూ ఉంది. దీన్ని 100% అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఈ నో టొబాకో దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇప్పటి నుంచి గట్టి చర్యలు తీసుకోవాలి, భారీ జరిమానాలు విధించాలి, అవసరమైతే వాళ్ళని జైల్లో కూడా పెట్టి ఇలాంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ మంచి సమాజం వస్తుంది. ఎవరు పొగ తాగకుండా ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి చర్యలు తీసుకున్నట్లయితే మన సమాజం మంచిగా ఉంటుంది. అలాగే ఎంతోమంది ఈ యువకులు అనేటువంటిది ఈ మరణాల నుంచి బయటపడడం జరుగుతుంది. సార్ అలాగే ప్రతిరోజు మీ ప్రాక్టీస్లో ఇలాంటి దీనికి సంబంధించి మీరు ఊపిరితిత్తుల నిపుణులు, మరి దీనికి సంబంధించి ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు? మామూలుగా నిజామాబాద్ అర్బన్ సైడ్ నుంచి వస్తుందా, మరి గ్రామాల నుంచి రావడం జరుగుతుందా? చాది ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా మా క్లినిక్స్కి చాలామంది ఈ వస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని రకాల సమస్యలతో వస్తుంటారు, ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్స్తో వస్తున్నారు. అలాగే అంటే కొంతమంది మామూలు సాధారణ వ్యాధులు, ఏంటంటే కొంతమందిలో బ్రాంకైటిస్ అనేటువంటిది అయితే అంటే ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా నా దగ్గరకు వచ్చే పేషెంట్ల గురించి నేను చెప్తున్నాను. ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలామందిలో పొగ తాగడం మూలంగానే వస్తున్నది, లేదంటే పొగను పీల్చడం మూలంగా వస్తుంది. ఒకటి ఏంటంటే బ్రాంకైటిస్ అనేటువంటిది, పొగ తాగడం మూలంగా ఈ పొగలో ఉన్నటువంటి విషతుల్య రసాయన పదార్థాలు లోపలికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నటువంటి తార్ అనేటువంటిది ఉంటుంది, అది ఈ వాయు గొట్టాలు కానీ తర్వాత శ్వాసనాళాలలో లోపలి భాగంలో ఈ వాహనాల పొగ గొట్టాల గుండా ఎలాగైతే జిడ్డు పట్టేస్తుందో వీరి యొక్క శ్వాసనాళాలలో ఒక లోపలి భాగంలో కూడా జిడ్డు పట్టేయడం జరుగుతుంది. దీని మూలంగా చిన్న వయసులోనే దమ్ము రావడము, తర్వాత ఛాతంత పట్టేసినట్లు ఉండడము, ఛాతి బరువుగా ఉండడము, కొంచెం అడుగు తీసి అడుగు వేలనేటువంటి నష్టాలు అనేటువంటిది ఈ మా క్లినిక్స్కి వచ్చే వాళ్ళు మేము చూస్తుంటాము. అలాగే కొంతమంది మా దగ్గరకు వస్తుంటారు, సార్ దగ్గు ఉండదు దమ్ము ఉండదు కానీ ఎప్పుడు తెమడ వస్తుంది సార్ నోట్లోంచి, ప్రతిరోజు అంటే నా స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు చెప్పుకోలేకపోతున్నాము, బయటకు వెళ్ళేసేసి ఉమ్మి వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని అంటే వాళ్ళను రెట్రోస్పెక్టివ్గా అంటే వెనకకు పోయి మేము హిస్టరీ అడిగినప్పుడు అంటే మీరు పొగ తాగుతారని అడిగినప్పుడు వాళ్ళ నుంచి సమాధానం అవును సార్ మేము పొగ తాగుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. సో పొగ తాగినప్పుడు ఎక్కువగా తెమడ అనేటటువంటిది రావడం జరుగుతుంది. లోపల గాబ్లెట్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి, అవి వాటిలో వాపు వచ్చి వాపు నుంచి జిగురు లాంటి పదార్థం అనేది బయటకు రావడం జరుగుతుంది. బయటకు వచ్చినప్పుడు అదన్ని ఎప్పటికప్పుడు అది తెమడ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఇలా స్మోకింగ్ వాళ్ళలో ఇలా తెమడ రావడం అనేది మాటికి జరుగుతుంది. అలాగే ఒక నయం కానటువంటి వ్యాధులు కూడా ఈ స్మోకింగ్ మూలంగా వస్తున్నాయి. నా దగ్గరికి వచ్చినటువంటి చాలామంది పేషెంట్లలో ఈ పొగగా ఈ బీడి సిగరెట్ తాగే వాళ్ళు నయం కానటువంటి వ్యాధులు వస్తున్నాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ వ్యాధిని ఒక స్టేబుల్గా ఉంచడం జరుగుతుంది, అంటే దాన్ని నయం చేయలేము కానీ అంటే నివారించవచ్చు దాన్ని ఒక స్టేజ్లో, అంటే ఎక్కువ కాకుండా ఉంచడం మేము చేస్తున్నాము కానీ అది నయం కానటువంటి వ్యాధులు ఈ పొగాకు మూలంగా జరుగుతూ ఉన్నాయి. మా పేషెంట్లు చాలామంది వస్తున్నారు సిఓపిడితో, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్తో వస్తున్నారు. సో వీళ్ళలో ఆక్సిజన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అంటే ఇంట్లో వాళ్ళు బతికినన్ని రోజులు వాళ్ళకు ఆక్సిజన్ సిలిండర్ వాడాల్సి వస్తుంది. సో ఈ విధంగా తర్వాత క్యాన్సర్లు, ఈ మధ్య ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే పొగాకు, ఈ స్మోకింగ్ చేయడం వల్లనే ఊపిరితిత్తుల క్యాన్సర్స్ అనేటువంటిది మా క్లినిక్లలో చాలామందికి డిటెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళలో ఎక్కువ మంది ఈ పొగాకు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో, స్మోకింగ్ చేసే వ్యక్తుల్లో కనబడడం జరుగుతుంది. ఇలా బ్రాంకైటిస్ రావడము, తర్వాత తెమడ ఎక్కువ రావడము, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, ఆస్తమా, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్స్, ఇవన్నీ వ్యాధులు అనేటువంటి మా క్లినిక్స్లో మేము చూడడం జరుగుతుంది. దీనికి అంతటి కారణము
పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం మూలంగా సంభవిస్తున్నాయి. సార్, ఈ పొగాకు వ్యతిరేక దినం రోజు మా విశ్వడిస్ట్రిక్ట్ చూసేటటువంటి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విశ్వ డిజిటల్ యాజమాన్యానికి మరియు విశ్వ డిజిటల్ సిబ్బందికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇంతటి మహమ్మారిని ఈ ప్రపంచం నుంచి ఈ పోగొట్టడానికి, ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ఇలాంటి విశ్వ డిజిటల్ ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అమోఘం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని, దాదాపు ఇంత మంచి సమయాన్ని వెచ్చించి మన నిజామాబాద్ జిల్లా ప్రజల కొరకు ఇలాంటి కార్యక్రమం చేయడం అన్నది వారికి చాలా, మన నిజామాబాద్ జిల్లా ప్రజలను ఎంతో రుణపడి ఉంటాము. అలాగే నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ఈ పొగాకు అనేటువంటిది, పొగాకు ఉత్పత్తులు అనేటువంటిది మన సమాజంలో ఎవరైనా మన చుట్టుపక్కల కానీ ఈ పొగాకును తీసుకున్నప్పుడు, సిగరెట్ తాగుతున్నప్పుడు కానీ, గుట్కాలు వినియోగించినప్పుడు కానీ వారందరికీ మనము అవగాహన కల్పించుకొని మన చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఎవరైతే వారి స్నేహితుల్లో ఎవరైనా పొగ తాగినట్లయితే, వారి స్నేహితులలో ఎవరైతే గుట్కాలకు బానిసలైనట్లయితే వాళ్ళను ఖచ్చితంగా తమ విధిగా, తమ కర్తవ్యంగా వాళ్ళను పొగ తాగడం కానీ గుట్కా తినడం కానీ మానించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తమ కుటుంబంలో కానీ పెద్దలు, తల్లిదండ్రులు అయితేనేమి వాళ్ళని హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. సో ఈ విధంగా తను పొగ తాగే వాళ్ళైతే తను మాని ఇతరులకు చెప్పి, ఇతరులను ఎడ్యుకేట్ చెప్పి పొగను మానిపించినట్లయితే ఈ టొబాకో రహిత నిజామాబాద్ అనేటువంటిది చూడాలి అనేటువంటిది కళ ప్రతి ఒక్కరు సహకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడము జరిగింది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించారు. అలాగే సార్ చెప్పినటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఇది ఒక వ్యక్తిగత సమస్య కాదు, దేశానికి పెద్ద సమస్య, ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటి ఒక సమస్య. ఇది మారాలంటే ఖచ్చితంగా మనలో ఒక దృఢమైనటువంటి పట్టుదల ఉండాలి. వ్యక్తిగతంగా మనలో ఒక మార్పు వస్తే మాత్రం సమాజంలో మార్పు వస్తుంది. దాంతో దేశ ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యకు ఒక నిర్మూలన అనేది మనం చేసుకోవచ్చు. కనుక ఈరోజు మా విశ్వ డిజిటల్ తరపు నుంచి మేము కోరేది ఒకటే, మనలో ఆ వ్యక్తిగత పట్టుదల తెచ్చుకుందాం. టొబాకోకి లేదా పొగాకు లేదా దానికి సంబంధించినటువంటి పదార్థాలకి నో అని చెప్దామనే ఒక అంశంతో ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాము. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్ నిజామాబాద్. మరొకసారి డాక్టర్ గారికి తన విలువైన సమయాన్ని, సార్ మాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ వల్ల మన నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజల్లోకి ఆ మెసేజ్ని అందుబాటు చేసేలా చేద్దామనే అంశంతో మీరు ముందుకు వచ్చినారు. మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇంతటితో ఇవాళ ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ నుండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.